తిరుమలకు వెళ్లిన భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? చాలామంది భక్తులకు అసలు ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలిసి 5000 సంవత్సరాలు అవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. అప్పట్లో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలిసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయముంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం అనగా రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. ఈ రాగిరేకును నేటికి 3 రూపాయల హారతి టికెట్లు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.